రాజకీయ నాయకులు ఎన్నికలలో ఎదుటి పార్టీని తిట్టిపోస్తూ తీరా అనుకోకుండా ఆ పార్టీ అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి పార్టీలు మారిపోతూ ప్రజల కోసమే ఇదంతా చేస్తున్నాము అని అంటున్నారు అయితే రాజకీయాలు అంటే తనకు పడవు అంటూ తరచూ చెప్పే నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ విషయంలో అనుసరించిన తీరు రాజకీయ నాయకుల ప్రవర్తనకు ఏమాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి ఇలాంటి కామెంట్స్ రావడానికి ఒక ఆసక్తికరమైన కారణం ఉంది గత ఏడాది విడుదలైన దేవదాస్ మూవీ ప్రమోషన్స్లో మాట్లాడుతూ నాగార్జున బిగ్ బాస్ షోపై కొన్ని ఘాటైన విమర్శలు చేశారు ఆ షో ప్రస్తావన తీసుకువస్తూ ఆ షోను హోస్ట్ చేస్తున్న నాని గురించి తాను కామెంట్ చేయడం లేదని వాస్తవానికి ఆ షో కాన్సెప్ట్ తనకు నచ్చదు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేశారు అంతేకాదు వాళ్ళు ఏదో చేస్తుంటే చాటు నుండి చూడడం అన్న కాన్సెప్ట్ తో డిజైన్ చేయబడ్డ బిగ్ బాస్ షో కాన్సెప్ట్ తనకు నచ్చదు అని అంటూ అలా వ్యవహరించడం పద్ధతి కాదు అని అంటూ ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో చూసే హక్కు ఎవరికీ లేదు అంటూ కామెంట్స్ చేశారు ఈ సందర్భంలో నాగార్జున వాయిర్ స్టిక్ అనే పదం కూడా వాడారు ఈ పదానికి అర్థం వెతికితే వాళ్ళు నగ్నంగా ఉంటే శృంగారంలో పాల్గొంటుంటే చూసి పైశాచిక ఆనందం పొందటమని ఆ పదానికి అర్థం వస్తుంది మరి అలాంటి కామెంట్స్ చేసిన నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ త్రీ హోస్ట్గా మారడంతో గతంలో నాగార్జున చేసిన కామెంట్స్ను కట్ చేస్తూ కొందరు నాగ్ అంటున్న మాటలు అతడికి గుర్తు చేస్తున్నారు అంతేకాదు ఈ షోను హోస్ట్ చేయటం వల్ల నాగార్జున పది కోట్లకు పైగా పారితోషకం వస్తుంది కాబట్టి ఆ పారితోషకం గురించి మోజుతో తాను గతంలో బిగ్ బాస్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ మర్చిపోయాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు మరి ఈ కామెంట్స్ కు నాకు సమాధానం ఏంటో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి